నేను మంత్రం చెప్పుకుంటూ ఒక్కొక్క స్థానం చెప్తాం, ఆ స్థానంలో ఇప్పుడు మాత్రం అందరూ కూర్చుంటారు. ఆ బస్మాని నుదుడి పైన రాసుకోండి. ఓం ఎద్దే విద్యుత్ రాయడం అయితే దక్షిణ వాహనాడే కుడుంబానికి కుడి పుణ్యం కుడి స్వాపరమేశ్వర మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం క్షమ్యతాం ఏవ ప్రసీద పరమేశ్వర యశనం సంపూర్ణతాం యాతి అచ్యుతం ప్రమాద కుర్వతాం కర్మ ప్రత్యవేతాద్వరేషు యత్ స్మరణాదేవ తద్విష్ణోః సంపూర్ణం సాదితి శృతిః సంపూర్ణం సాదితి. ఓం జై గాంధీ గర్వం గాంధీ గాంధీ రోషదయ గాంధీ భరస్వదయ గాంధీ విశ్వే దేవా గాంధీ నిర్భవదు ఆదిత్యాయ నమః భాస్కరాయ నమః ప్రదక్షిణా దేవాః తత్ర గచ్ఛ హుతాకర యాతు దేవగణాః సర్వే పూజామాలాయ మామకే ఇష్టగామ సంయోజ్యర్థం పునరాగమనాయ చ పునరాగమనాయ చ భగవాన్ గే భారతీయ సంస్కృతే గే విశ్వకర్మ భగవాన్ గే యోగమాద భూతమ్మ తల్లి గే అవసరం ఉన్నది. మరి 2020 జనవరి 5, 6, 7 తారీఖులలో మహా
అశ్వమేధ గాయత్రి యజ్ఞము హైదరాబాద్ లో జరగబోతున్నది. దానికి ఇప్పటి నుంచే మనము శ్రద్ధ అంటే మనము బలం చేకూర్చాలంటే ఇలాంటి కార్యక్రమాలలో అందరూ పాల్గొనాలి. మరియు వారి వారి ఇళ్లలో యజ్ఞము కానీ లేదా జపసాధన కానీ చేస్తే ఇంకా బాగుంటుంది. విశ్వశాంతికై ఈ సంఘము, విశ్వశాంతికై ప్రపంచ గాయత్రి సంస్థ హరిద్వార్లో ఉంది. దానికి కూడా ఇప్పుడు ఎవరైనా వెళ్ళేవాళ్ళు ఉంటే మే 9, 10, 11, 12, 9, 10 రోజులు అక్కడ కార్యక్రమం మన తెలుగువారి కొరకు నిర్వహించడం జరుగుతున్నది. ఇప్పుడు ఎవరైనా వెళ్ళదలుచుకున్న వాళ్ళు బుక్ చేసుకోవాల్సిందిగా మరి అమర్నాథ్ లేదా లక్ష్మీనారాయణ గారికి చెప్పి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమం నన్ను పిలిచి గాయత్రి మాత ఆశీస్సులతో ఇక్కడ ఉన్న పెద్దల ఆశీస్సులతో సన్మానం పొందడం చాలా అదృష్టంగా భావిస్తూ ఇక్కడ నాకు జరిగిన కార్యక్రమం పిలిచి ఇంత మంచి కార్యక్రమం పిలిచి ఆహ్వానించినందుకు చాలా సంతోషం. ప్రతి శుక్రవారం గాయత్రి పర్వాలో ఈ సత్సంగ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. ఈ ప్రోగ్రామ్కు ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ కావాలి. ఖచ్చితంగా 8 నుండి 9 గంటల వరకు సత్సంగ కార్యక్రమం ఇది చాలా మంచి కార్యక్రమం. ప్రతి మనిషి మనం జీవితంలో ఎన్నో సాధించాలనుకుంటాం, ఏమేమో పనులు చేస్తూ ఉంటాం. అది అయినా మనం ఒక గంట టైం భగవంతుని కొరకు కేటాయించి మనం ప్రతి ఒక్కరం పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా యొక్క ధన్యవాదాలు తెలియజేసి పూజిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. 30 సంవత్సరాలు సర్వీస్ చేసుకున్న పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ ఉత్తమ సేవా పథకం మొన్న అనౌన్స్మెంట్ చేసిర్రు. దానికంటే కూడా ఎక్కువ సంతోషంగా ఉంది. ఎందుకంటే గాయత్రి మాత జగత్ మాత ఈ మాత యొక్క అర్ధాంగి ఇట్లా సన్మానించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది ప్రతి శుక్రవారం చేస్తారు ఇక్కడ. దీన్ని చాలా దిగ్విజయంగా చేస్తారు, ఇండ్లలో కూడా చేస్తారు. ఇది ఇప్పుడు దేవాలయం కన్స్ట్రక్షన్ చేస్తున్నారట, దానికి కూడా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి గురువులకు నేను రుణపడి ఉంటాను. చాలా థ్యాంక్ యూ. అంటే జీవరాశుల లోపల ఉత్తమమైన జీవరాశి మానవుడు. ఆ మానవుడు తనకు తాను తన కుటుంబ సభ్యులకు చేసి ఆ కుటుంబానికే పరిమితం కాకుండా సామాజిక ఆలోచన విధానంతోకి సమాజానికి ఏదైనా మేలు చేసి ఉత్తమంగా ఉంటే అందరు కీర్తించబడతారు. ఆ కీర్తించబడే వ్యక్తి లోపల నాకు అసలు శీను గారిని అయితే నేను అంటా, నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు పోయినాయా బాబు, పోతే ఉపాధ్యాయునిగానో లెక్చర్గా పోతే సమాజానికి మరింత సేవ చేసే భాగ్యం దొరుకుతుండే, మా పిల్లలు కూడా పేరు కాస్తుండే, నువ్వు అందులోకి పోయి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ కొంచెం రిమార్క్ ఉంది ఎంత మంచిగా చేయని, అందులో ఒకరు ఒకరు చాలా క్రూరులు ఉంటారు కాబట్టి ఆ ఎఫెక్ట్ మీకు పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అలా పోయేది లేకుండా. కానీ ఉత్తమ సేవకుడు అంటే అది చిత్తుబొత్తుగా బొత్తు అయిపోయింది, చిత్తు అయిపోయింది. ఇప్పుడు ఉత్తములు కూడా ఉంటారు సేవ లోపల. జగిత్యాల పట్టణ ప్రాంతంలో పుట్టిన పెరిగిన ఒక మంచి యువకుడు జగిత్యాల సేవలో పోలీస్ భాగంలో కూడా ఉత్తమ సేవ అందించి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సత్సంగ సభ్యులతో పాటు జగిత్యాల ప్రజలతో అందరి హృదయాలోపల తన చిరకాల కోరికను నెరవేర్చుకొని మన జగిత్యాల పట్టణానికి జగిత్యాల జిల్లాకు గర్వకారణమైన శ్రీను ప్రత్యేకంగా నేను అభినందిస్తాను.